రాదర్. రాదర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో కాస్త లేదా కొద్దిగా అని చెప్పే సందర్భంలో మనం రాదర్ను ఉపయోగిస్తాము. రాదర్ అంటే కాస్త లేదా కొద్దిగా అని అర్థం. ద బుక్ ఈజ్ రాదర్ బోరింగ్. ఆ పుస్తకం కాస్త బోర్గా ఉంది. డూ యూ లైక్ హిమ్? ఎస్ ఐ డూ రాదర్. అతడంటే నీకు ఇష్టమా? అవును, కొద్దిగా ఇష్టం. ద మూవీ ఈజ్ రాదర్ డల్. ఆ సినిమా కాస్త డల్గా ఉంది. మన్విక్ ఈజ్ ఫెయిర్లీ క్లియర్ బట్ మహేష్ ఈజ్ రాదర్ స్టూపిడ్. మన్విక్ చక్కటి తెలివైనవాడు కానీ మహేష్ కాస్త మూర్ఖుడు. ఐ రాదర్ లైక్ ద స్మెల్ ఆఫ్ పెట్రోల్. పెట్రోల్ వాసన అంటే నాకు కొద్దిగా ఇష్టం. రాదర్. రాదర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో కాస్త లేదా కొద్దిగా అని చెప్పే సందర్భంలో మనం రాదర్ను ఉపయోగిస్తాము. రాదర్ అంటే కాస్త లేదా కొద్దిగా అని అర్థం. ద బుక్ ఈజ్ రాదర్ బోరింగ్. ఆ పుస్తకం కాస్త బోర్గా ఉంది. డూ యూ లైక్ హిమ్? ఎస్ ఐ డూ రాదర్. అతడంటే నీకు ఇష్టమా? అవును, కొద్దిగా ఇష్టం. ద మూవీస్ రాదర్ డల్. ఆ సినిమా కాస్త డల్గా ఉంది. మన్విక్ ఈజ్ ఫెయిర్లీ క్లియర్ బట్ మహేష్ ఈజ్ రాదర్ స్టూపిడ్. మన్విక్ చక్కటి తెలివైనవాడు కానీ మహేష్ కాస్త మూర్ఖుడు. ఐ రాదర్ లైక్ ద స్మెల్ ఆఫ్ పెట్రోల్. పెట్రోల్ వాసన అంటే నాకు కొద్దిగా ఇష్టం. రాదర్ ధ్యాన్. రాదర్ ధ్యాన్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో మనం ఒకదానికంటే మరొకదాన్ని ఎక్కువగా ఇష్టపడే సందర్భాలలో మనం రాదర్ ధ్యాన్ను ఉపయోగిస్తాము. రాదర్ ధ్యాన్ అంటే ఒకదానికంటే మరొకటి ఎక్కువగా ఇష్టపడటం అని అర్థం. ఐ వుడ్ రిజైన్ రాదర్ ధ్యాన్ యాక్సెప్టింగ్ మీ యాజ్ ఏ పార్ట్నర్. అతనిని భాగస్వామిగా అంగీకరించడం కంటే నేను పూర్తిగా వదులుకునటం మంచిది. ద వెదర్ వాజ్ రాదర్ వర్స్ ధ్యాన్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. వాతావరణం నేను ఊహించిన దానికంటే చెడుగా ఉన్నది. ఐ వుడ్ రాదర్ స్టర్వ్ ధ్యాన్ ఈట్ ఇన్ దట్ రెస్టారెంట్. నేను పస్తు ఉండటానికైనా ఇష్టపడతా కానీ ఆ హోటల్లో తినను. ఐ డిసైడెడ్ టు బీ జాబ్లెస్ రాదర్ ధ్యాన్ డూ సచ్ ఏ జాబ్. నేను అటువంటి జాబ్ చేయడం కంటే ఖాళీగా ఉండటానికి నిర్ణయించుకున్నా. రాదర్ ధ్యాన్ గెట్ ఇన్ టు ఏ క్రౌడెడ్ బస్ వై డోంట్ యూ వాక్. అంత జనం ఉన్న బస్సు ఎక్కడం కంటే నడవడం మంచిది కదా. రాదర్ ధ్యాన్. రాదర్ ధ్యాన్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో మనం ఒకదానికంటే మరొకదాన్ని ఎక్కువగా ఇష్టపడే సందర్భాలలో మనం రాదర్ ధ్యాన్ను ఉపయోగిస్తాము. రాదర్ ధ్యాన్ అంటే ఒకదానికంటే మరొకటి ఎక్కువగా ఇష్టపడటం అని అర్థం. ఐ వుడ్ రిజైన్ రాదర్ ధ్యాన్ యాక్సెప్టింగ్ మీ యాజ్ ఏ పార్ట్నర్. అతనిని భాగస్వామిగా అంగీకరించడం కంటే నేను పూర్తిగా వదులుకునటం మంచిది. ద వెదర్ వాజ్ రాదర్ వర్స్ ధ్యాన్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. వాతావరణం నేను ఊహించిన దానికంటే చెడుగా ఉన్నది. ఐ వుడ్ రాదర్ స్టర్వ్ ధ్యాన్ ఈట్ ఇన్ దట్ రెస్టారెంట్. నేను పస్తు ఉండటానికైనా ఇష్టపడతా కానీ ఆ హోటల్లో తినను. ఐ డిసైడెడ్ టు బీ జాబ్లెస్ రాదర్ ధ్యాన్ డూ సచ్ ఏ జాబ్. నేను అటువంటి జాబ్ చేయడం కంటే ఖాళీగా ఉండటానికి నిర్ణయించుకున్నా. రాదర్ ధ్యాన్ గెట్ ఇన్ టు ఏ క్రౌడెడ్ బస్ వై డోంట్ యూ వాక్. అంత జనం ఉన్న బస్సు ఎక్కడం కంటే నడవడం మంచిది కదా. ఆర్ అంటే లేక అని అర్థం. ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో లేక అని చెప్పే సందర్భంలో మనం ఆర్ను ఉపయోగిస్తాము. ఆర్ యు కమ్మింగ్ ఆర్ నాట్? నీవు వస్తున్నావా లేదా? హీ కాంట్ రీడ్ ఆర్ రైట్? అతడు చదవలేడు, రాయలేడు. గివ్ మీ పెన్ ఆర్ పెన్సిల్? పెన్ కానీ పెన్సిల్ కానీ ఇవ్వు. యు కెన్ హ్యావ్ టీ ఆర్ కాఫీ? నీవు టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు. ఇజ్ యువర్ సిస్టర్ ఓల్డర్ ఆర్ యంగర్ దాన్ యూ? నీ సోదరి నీకంటే పెద్దదా చిన్నదా? ఆర్. ఆర్ అంటే లేక అని అర్థం. ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో లేక అని చెప్పే సందర్భంలో మనం ఆర్ను ఉపయోగిస్తాము. ఆర్ యు కమ్మింగ్ ఆర్ నాట్? నీవు వస్తున్నావా లేదా? హీ కాంట్ రీడ్ ఆర్ రైట్? అతడు చదవలేడు, రాయలేడు. గివ్ మీ పెన్ ఆర్ పెన్సిల్?
పెన్ కానీ పెన్సిల్ కానీ ఇవ్వు. యూ కెన్ హ్యావ్ టీ ఆర్ కాఫీ, నీవు టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు. ఇజ్ యువర్ సిస్టర్ ఓల్డర్ ఆర్ యంగర్ దెన్ యూ, నీ సోదరి నీకంటే పెద్దదా చిన్నదా. ఆర్ఎల్స్ అంటే లేకపోతే అని అర్థం. ఆర్ఎల్స్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో లేకపోతే అని చెప్పే సందర్భంలో మనం ఆర్ఎల్స్ను ఉపయోగిస్తాము. జస్ట్ షట్ అప్ ఆర్ఎల్స్, నోర్మూయి లేకపోతే. హరీ అప్ ఆర్ఎల్స్ యూ విల్ బి లేట్, తొందరగా నడు లేకపోతే లేట్ అవుతుంది. కమ్ ఎగ్జాక్ట్లీ అట్ 10 డైలీ ఆర్ఎల్స్ యూ విల్ లాస్ యువర్ జాబ్, రోజు 10 ఇంటికి రావాలి లేకపోతే నీ ఉద్యోగం పోతుంది. లెట్స్ గో ఆర్ఎల్స్ వీ విల్ మిస్ ద ట్రైన్, త్వరగా వెళ్దాం లేకుంటే ట్రైన్ అందుకోలేము. హీ మస్ట్ నాట్ బి లేట్ ఆర్ఎల్స్ హీ విల్ మిస్ ద ట్రైన్, అతడు ఆలస్యం చేయకూడదు లేకపోతే ట్రైన్ దొరకదు. ఆర్ఎల్స్, ఆర్ఎల్స్ అంటే లేకపోతే అని అర్థం. ఆర్ఎల్స్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో లేకపోతే అని చెప్పే సందర్భంలో మనం ఆర్ఎల్స్ను ఉపయోగిస్తాము. జస్ట్ షట్ అప్ ఆర్ఎల్స్, నోర్మూయి లేకపోతే. హరీ అప్ ఆర్ఎల్స్ యూ విల్ బి లేట్, తొందరగా నడు లేకపోతే లేట్ అవుతుంది. కమ్ ఎగ్జాక్ట్లీ అట్ 10 డైలీ ఆర్ఎల్స్ యూ విల్ లాస్ యువర్ జాబ్, రోజు 10 ఇంటికి రావాలి లేకపోతే నీ ఉద్యోగం పోతుంది. లెట్స్ గో ఆర్ఎల్స్ వీ విల్ మిస్ ద ట్రైన్, త్వరగా వెళ్దాం లేకుంటే ట్రైన్ అందుకోలేము. హీ మస్ట్ నాట్ బి లేట్ ఆర్ఎల్స్ హీ విల్ మిస్ ద ట్రైన్, అతడు ఆలస్యం చేయకూడదు లేకపోతే ట్రైన్ దొరకదు. సో, సో అంటే అందువలన అని అర్థం. సోని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందువలన అని చెప్పే సందర్భంలో మనం సోని ఉపయోగిస్తాము. షీ ఈజ్ గుడ్ సో ఎవ్రీవన్ లైక్స్ హర్, ఆమె మంచి వ్యక్తి కాబట్టి ఆమె నందరూ అభిమానిస్తారు. హీఈస్ వెరీ బిజీ సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మీట్ హిమ్, అతడు చాలా బిజీగా ఉన్నందున అతన్ని కలవడం కష్టం. ఇట్ వాజ్ వెరీ కోల్డ్ సో వీ డిడంట్ గో అవుట్, చాలా చలిగా ఉన్నందున మేము బయట వెళ్ళలేదు. ద వాటర్ వాజంట్ క్లీన్ సో వీ డిడంట్ గో స్విమ్మింగ్, నీరు పరిశుభ్రంగా లేనందున మేము ఈతకు వెళ్ళలేదు. మై బైక్ ఈజ్ ట్రబుల్ సో ఐ టుక్ ఇట్ టు ద మెకానిక్, నా బైక్ చెడిపోయినందున మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళా. సో, సో అంటే అందువలన అని అర్థం. సోని ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందువలన అని చెప్పే సందర్భంలో మనం సోని ఉపయోగిస్తాము. షీఈస్ గుడ్ సో ఎవ్రీవన్ లైక్స్ హర్, ఆమె మంచి వ్యక్తి కాబట్టి ఆమె నందరూ అభిమానిస్తారు. హీఈస్ వెరీ బిజీ సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మీట్ హిమ్, అతడు చాలా బిజీగా ఉన్నందున అతన్ని కలవడం కష్టం. ఇట్ వాజ్ వెరీ కోల్డ్ సో వీ డిడంట్ గో అవుట్, చాలా చలిగా ఉన్నందున మేము బయట వెళ్ళలేదు. ద వాటర్ వాజంట్ క్లీన్ సో వీ డిడంట్ గో స్విమ్మింగ్, నీరు పరిశుభ్రంగా లేనందున మేము ఈతకు వెళ్ళలేదు. మై బైక్ ఈజ్ ట్రబుల్ సో ఐ టుక్ ఇట్ టు ద మెకానిక్, నా బైక్ చెడిపోయినందున మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళా. సో దట్, సో దట్ అంటే అందువలన అని అర్థం. సో దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకోసం లేదా ఆ ఉద్దేశంతో అని చెప్పే సందర్భంలో మనం సో దట్ను ఉపయోగిస్తాము. హీఈస్ వర్కింగ్ హార్డ్ సో దట్ హీ క్యాన్ గెట్ ఏ ర్యాంక్, అతడు ర్యాంకు సాధించడకు కష్టపడుతున్నాడు. హీ వాక్డ్ ఫాస్ట్ సో దట్ హీ మైట్ నాట్ మిస్ ద బాస్, అతడు బస్సు తప్పిపోకుండా ఉండుటకు అతడు వేగంగా నడిచాడు. షీ లాక్డ్ ద రూమ్ సో దట్ నో వన్ కుడ్ ఎంటర్ ఇట్, గదిలోకి ఎవరూ ప్రవేశించకుండా ఆమె గదికి తాళం వేసింది. హీ పుట్ ద మనీ ఇన్ ద బ్యాంక్ సో దట్ ఇట్ మైట్ బి సేఫ్, డబ్బు జాగ్రత్తగా ఉండుటకు అతడు బ్యాంకులో పదిలపరిచాడు. సో దట్, సో దట్ అంటే అందువలన అని అర్థం. సో దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అందుకోసం లేదా ఆ ఉద్దేశంతో అని చెప్పే సందర్భంలో మనం సో దట్ను ఉపయోగిస్తాము. హీఈస్ వర్కింగ్ హార్డ్ సో దట్ హీ క్యాన్ గెట్ ఏ ర్యాంక్, అతడు ర్యాంకు సాధించడకు కష్టపడుతున్నాడు. హీ వాక్డ్ ఫాస్ట్ సో దట్ హీ మైట్ నాట్ మిస్ ద బాస్, అతడు బస్సు తప్పిపోకుండా ఉండుటకు అతడు వేగంగా నడిచాడు.
షీ లాక్డ్ ద రూమ్ సో దాట్ నో వన్ కుడ్ ఎంటర్ ఇట్. గదిలోకి ఎవరూ ప్రవేశించకుండా ఆమె గదికి తాళం వేసింది. హీ పుట్ ద మనీ ఇన్ ద బ్యాంక్ సో దట్ ఇట్ మైట్ బి సేఫ్. డబ్బు జాగ్రత్తగా ఉండుటకు అతడు బ్యాంకులో పదిలపరిచాడు.